ఎవరు ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన కొడుకుని తెలుగు మీడియాని పంపించాడు పాప మహాపండితుడు. అదేవిధంగా రామోజీ గారు పెద్ద ఇది రాశారు ఆయన పేపర్లో, ఈనాడు పేపర్లో. ఆయన స్థాపించినటువంటి స్కూల్ ఎక్కడుంది? ఇంగ్లీష్ మీడియాలో లేదా? ఈనాడు రామోజీ ఫిల్మ్ సిటీలో స్థాపించిన స్కూలు ఇంగ్లీష్ మీడియానే కదా. పోనీ నువ్వు భాషను ఉద్ధరించడానికి అక్కడ తెలుగు స్కూల్, తెలుగు మీడియా స్కూల్ పెట్టాల్సింది కదా. అలాగే ఇక వెంకయ్యనాయుడు గారు, గ్రేట్ పాప మహానాయకుడు వెంకయ్యనాయుడు గారు ఢిల్లీలో ఆయన ఎలా షైన్ అయ్యారు? ఆయన ఇంగ్లీషు, హిందీ రెండు భాషలు అనర్గళంగా మాట్లాడబట్టి అక్కడ జాతీయ నాయకుడు ఆయన కాగలిగాడు. అందువల్ల ఆయన స్వర్ణభారతిలో ఏ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియా కదా స్కూల్స్ వాళ్ళు స్టార్ట్ చేసింది. మరి ఈ భాషాభిమానులంతా ఒకవైపు ఆచరణలోనేమో మీరు ఇంగ్లీష్ మాధ్యమాన్నేమో దీన్ని ప్రోత్సహిస్తారా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, అది పేద పిల్లల్ని కూడా చదువుకోనివ్వండి అయ్యా. మీ పెద్దవాళ్ళకే సొంతం కాదు ఇంగ్లీషు. ఆ చిన్నపిల్లలు కూడా, చిన్న పేద కుటుంబాల నుంచి వచ్చే బడుగు బలహీన వర్గాల పిల్లల్ని కూడా చదువుకోనివ్వండి, మీతో పాటు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి అని మాట్లాడితే ఇది మాత్రం అబ్బో తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుంది, ద్రోహం జరిగిపోతుంది. ఎక్కడ ద్రోహం జరుగుతుందో నేను అడుగుతున్నాను. తెలుగు భాష ఎక్కడా చచ్చిపోలా. మా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాష కోసం మళ్ళీ అకాడమీని తీసుకొచ్చి నన్ను చైర్పర్సన్ వేసింది కూడా అందుకే. అదేవిధంగా ఇంకా సాహిత్య అకాడమీ, దీనికి సంబంధించిన అన్ని, అదేవిధంగా ప్రాచీన సాహిత్య విజ్ఞానాలన్నీ కూడా మళ్ళీ మా అకాడమీ ద్వారానే ముద్రణ జరుగుతాయి. అందువల్ల తెలుగు భాషాభిమానులందరూ హాయిగా చదువుకోవడానికి మళ్ళీ మేము కావలసినటువంటి పుస్తకాలన్నీ కూడా మేము దానికి అందిస్తాము. అట్లాగే ఆంగ్ల మాధ్యమం అయినా కూడా తెలుగు భాష కంపల్సరీగా చేసినందువల్ల ఆ పిల్లలకు కూడా తెలుగు మీద పట్టు వస్తుంది. వాళ్ళు తెలుగు భాషలో మాట్లాడటమే కాదు తెలుగు భాషలో చక్కగా రాసుకోగలుగుతారు, చదవగలుగుతారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కావాలంటే వాళ్ళు బీఏ నుంచి వాళ్ళు తెలుగు తీసుకోవచ్చు, ఎంఏ నుంచి కూడా తీసుకోవచ్చు. అక్కడేం చేంజ్ కాలేదు కదా. అందువలన ఈ విధంగా అమ్మ భాషని, ఆంగ్ల భాషని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రభుత్వం చాలా మంచి ఆదర్శవంతమైన విధానంలో ముందుకు పోతా ఉంది. చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కూడా పరోక్షంగా నాకు చెప్తానే ఉన్నారు, మేము అట్లా పైకి అంటాము కానీ మా పిల్లలందరినీ అక్కడే జరిపించాము మేము ఇంగ్లీష్ భాషలోనే. అందువల్ల జగన్ గారు మంచి పని చేశారని నాకు చెప్తానే ఉన్నారు, కానీ వాళ్ళ నాయకుడు ముందు చెప్పడానికి వాళ్ళకి ధైర్యం ఉండదు కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ భాషాభిమానం ఉండబట్టే కదా అమెరికా పంపించి మరీ కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన కొడుకుని, పాపం ఆయనకి ఏమి రాకపోయినా కూడా ఒక సర్టిఫికెట్ కొని ఆయన చేతికిచ్చి, మా వాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అనే అసెంబ్లీలో నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో నువ్వు గొప్పగా చెప్పావే మా వాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అండి, మీ వాడు చదవకుండా పారిపోయి వచ్చాడండి. చదవకుండా పారిపోయి వచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. సర్టిఫికెట్ కొనుక్కుని మీ కొడుకు మాత్రం ఏబీసీడీలు కరెక్ట్గా రాయమని చెప్పండి, పోని ఏబీసీడీలు 26 అక్షరాలు రాయమనండి, పోని 56 అక్షరాలు కరెక్ట్గా రాయమనండి. మేము ఒప్పుకుంటాం మీ కొడుకు పాండిత్యాన్ని. అందువల్ల పండిత పుత్రో సుంఠ అన్నట్టుగా ఎందుకు పనికిరానటువంటి నీకు ఏ భాష మీద మమకారం లేని నువ్వు, నీ కొడుకు కూడా నువ్వు అట్లాగే తయారు చేసుకొని ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారా? మీకు ఆ నైతిక హక్కు లేదు, ఎవ్వరికీ లేదు. నేను చెప్తున్నాను, నేను తెలుగు భాషను ఏ విధంగా నేను తీసుకొస్తాను మళ్ళీ ప్రజల్లోకి, ఏ విధంగా మా ప్రభుత్వం నాకు సపోర్ట్ ఇస్తుందో ముందు ముందు మీరే చూస్తారు. ఈ అకాడమీ ద్వారా అనేక మంది తెలుగు భాష కవుల్ని, పండితుల్ని మేము గౌరవిస్తాము, వారి రచనలను ప్రోత్సహిస్తాము. తెలుగు భాష కావాలనుకునే వాళ్ళందరికీ మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఒక శిక్షణ కూడా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విధంగా మాతృభాషను మేము పరిరక్షించుకుంటాము. కానీ జీవనభృతి కోసం వెళ్లే పిల్లలు మాత్రం, ఉద్యోగాల కోసం వెళ్లే పిల్లలకు మాత్రం ఆంగ్ల మాధ్యమం చాలా అవసరమనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐ యామ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐ యామ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.